రేషన్ డీలర్లను ప్రభుత్వం హెచ్చరిస్తుంది. రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. సాయంత్రం 5 గంటల వరకు సమ్మె విరమించి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఓవైపు ప్రభుత్వం స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే డీలర్లు మాత్రం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. दीन पैन पूर्ति समाचारम मा प्रतिनिधि शेखर अंदिस्तारु. शेखर, రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. రేషన్ పంపిణీ చేయకుండా షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలియజేస్తా ఉన్నారు. గడిచినటువంటి 2-3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రేషన్ డీలర్లు సన్నాహాలు చేస్తున్నా ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. రేషన్ డీలర్లు తమ డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాల్సిందిగా మంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో నిరసన తెలియజేస్తున్నట్లు 2 రోజుల నుంచి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా రేషన్ డీలర్లు తమ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ, అట్లాగే ప్రతి నెల 30,000 రూపాయల గౌరవ వేతనాన్ని అందించాలి, అట్లాగే ఎత్తుకు సంబంధించినటువంటి కార్డులు కావచ్చు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి, అట్లాగే రొటేళ్లకు ఒకసారి రేషన్ షాపులకు సంబంధించినటువంటి లైసెన్స్ పునరుద్ధరణ కోసం రేషన్ డీలర్లు ఏవైతే నగదు కడతా ఉన్నారో నగదు ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక రేషన్ డీలర్ల దగ్గరికి వచ్చినటువంటి సరుకులను ఏవైతే గతంలో కమిషన్లు వచ్చేటివి ఒక క్వింటాల్కి 20 నుంచి 30 రూపాయలు వచ్చేది, కేంద్ర ప్రభుత్వం అందులో 20 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 20 రూపాయలు, అట్లా 40 రూపాయలు వచ్చేది. ఇంకా కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా వాటిని 40 రూపాయలు ఇచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 80 రూపాయలు ఒక వస్తువు మీద, అంటే గతంలో 16-17 వస్తువులు అమ్మినటువంటి సందర్భంలో ప్రతి వస్తువు మీద కూడా రేషన్ డీలర్లకి కమిషన్స్ వచ్చేటివి, ఆ కమిషన్ల మీదనే రేషన్ డీలర్లు కొంత జీవనోపాధిగా ఉండేది అంటూ రేషన్ డీలర్లు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 13-14 నెలల నుంచి రావాల్సినటువంటి కమిషన్ అంతా కూడా ఇవ్వట్లేదు, వాటన్నింటినీ పెండింగ్ లో పెట్టింది, గౌరవ వేతనం కూడా లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లు చెప్పుకుంటా వస్తా ఉన్నారు. 2-3 రోజుల నుంచి మంత్రి గంగులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నప్పటికీ చర్చలన్నీ కూడా విఫలమవుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల లోపు రేషన్ డీలర్లు షాపులు తెరిచి సరుకులు పంపిణీ చేయకపోతే కనుక కఠినమైనటువంటి చర్యలు చేపడతామంటూ డెడ్ లైన్ ను విధించింది. రేషన్ డీలర్లు మాత్రం దానికి ఎక్కడ కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క హెచ్చరికలను లెక్క చేయకుండా మేము మా డిమాండ్లన్నీ పరిష్కారం చేసేంత వరకు సమ్మెను విరమించేది లేదు, షాపులను తెరిచేది లేదంటూ రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 పైగానే రేషన్ షాపులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ మేము ఒక్కటి కూడా తెలియము అంటూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే రేషన్ డీలర్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క హెచ్చరికలను ఏ రకంగా స్వీకరిస్తారు, ఏ రకంగా దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలను చేపడతారు అన్నది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్. సౌండ్ తక్కువ చేయరా.